Telangana Vyavasaya Rangam. First of all, Telangana Vyavasaya Rangam sambandhinchina information manu ikkada discuss chestunnam. Okay na, Telangana agriculture sector. Okay, Telangana Vyavasayam dani anubandha rangalu agriculture and allied sectors ikkada manam parishinchinalaithe ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకు ఇక మనం ప్రధానంగా ఈ తెలంగాణ ఎకానమీ టాపిక్ను మనం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఓన్లీ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? కాబట్టి మనకు మెయిన్గా మెయిన్ టాపిక్స్ పైన ఇక్కడ మనం ఫోకస్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మెయిన్గా ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే ఇది జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఏదైతే టాపిక్ అవసరం ఉంటుందో, అంటే ఎస్పెషల్లీ కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ పంచాయత్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించిన అంశాల్లో, మనకు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇక్కడ మనము ఈ తెలంగాణ ఎకానమీని ఇక్కడ మనము డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. ఓకే, మరి అక్కడ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా దీంట్లో మనం ఏమేం టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామంటే మెయిన్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ప్రధానంగా మెయిన్ పర్పస్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వ్యవసాయ రంగానికి సంబంధించి ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టాపిక్లో మనము ఏమేం టాపిక్స్ డీల్ చేసుకోబోతున్నామో ఫస్ట్ టైం మీకు ఒక హింట్ ఇస్తాను ఇక్కడ. చూడండి, తెలంగాణ వ్యవసాయ రంగానికి సంబంధించి మనం ఈ టాపిక్లో ఏమేం డిస్కస్ చేసుకున్నాం అంటే దీనిలో సబ్ టాపిక్స్ ఏముంటాయంటే ప్రధానంగా తెలంగాణలో భూ వినియోగం, ల్యాండ్ యూటిలైజేషన్ అంటాం. తెలంగాణలో భూ వినియోగం, ల్యాండ్ యూటిలైజేషన్ ఇన్ తెలంగాణ. అండ్ అదేవిధంగా తెలంగాణలో పంటల సంబంధించిన వివరాలు, అంటే తెలంగాణలో పంటల ఉత్పత్తి. అంటే ప్రధానంగా దీంట్లో మనం ఏం చదువుతామంటే తెలంగాణలో ఇటీవల 2021 ఈ వానాకాలానికి, 2021 యాసంగి కాలానికి ప్రధానమైన పంటల సాగు వివరాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రధానమైన పంటల ఉత్పత్తి ఏ విధంగా ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ పరపతి, రైతు బంధు, రైతు బీమా సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదేవిధంగా పశు సంపద, ఉద్యానవన పంటల సాగు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా సాగునీటు, అంటే సాగునీటి రంగం, అంటే ఇరిగేషన్ సెక్టారు. ఓకేనా? సాగునీటి రంగం, ఇరిగేషన్ సెక్టారు. నెక్స్ట్ అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ మార్కెటింగ్ కావచ్చు. ఓకేనా? వ్యవసాయ మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, దాంట్లో భాగంగా ఈనాంకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ ఉత్పాదకాలు. ఓకేనా? ఇలాంటి అంశాలు ఇక్కడ మనము వ్యవసాయ రంగంలో భాగంగా డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ మనం మెయిన్గా బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా, ఓకేనా, బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనము ప్రధానంగా చూసుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటిదంటే ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ రంగం పైన డిపెండ్ అయ్యి ఎంతమంది ఉపాధి పొందుతున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనము క్లారిటీగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానంగా చూడండి, తెలంగాణలో మెయిన్గా 2011, ఓకేనా, తెలంగాణలో 2011 జనాభా లెక్కలను అనుసరించి, ఓకేనా, 2011 సెన్సెస్ 2011 సెన్సెస్ అనుసరించి ఇక్కడ మనం చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంతంటే 55% అటమ్మ, 55%. ఇది నెంబర్ గుర్తుంచుకోండి, పర్సంటేజ్. క్వశ్చన్ ఏమంటాడు, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంత, అంటే ఏం చెప్పాలి, 55% అమ్మ, 55% ఇక్కడ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందటం జరుగుతుంది. ఓకేనా? ఇది ఒక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇటీవల రీసెంట్ 2022 ఎకనామిక్ సర్వేలో మనకు చెప్పడం జరిగింది. ఆ 2022 ఎకనామిక్ సర్వే ప్రకారము 2019-20 పిఎల్ఎఫ్ఎస్, ఓకేనా, 2019-20 పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం, ఓకేనా, 2019-20 పిఎల్ఎఫ్ఎస్, పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటామా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటాం. ఓకేనా? 2019-20
పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వే ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంతంటే 48.4% ఉండమా. దిస్ వన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు డేటాలు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఏమంటారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంత అంటే ఏం చెప్పాలి, 55%. అదేవిధంగా 2019-20 సంవత్సరానికి పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వే అంటాం. 2019-20 పీరియాడిక్ లేబర్ ఫోర్సు సర్వే ప్రకారం తెలంగాణలో వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంతంటే 48.4%. ఓకేనా, ఈ రెండు డాటాస్ మీకు కంపల్సరీ నోట్ డౌన్ అయి ఉండాలి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రీసెంట్ డాటా ప్రకారం అయితే 2019-20 పిఎల్ఎఫ్ఎస్ ప్రకారం అయితే 48.4% మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడతారు. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే 55% మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉపాధి పొందటం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మాకు క్లారిటీ వచ్చింది, తెలంగాణలో వ్యవసాయ రంగం పైన ఇప్పటికీ సుమారుగా 50% వరకు ఇక్కడ ఏ రంగం పైన డిపెండ్ అవుతారు, ఎస్ వ్యవసాయ రంగం పైన డిపెండ్ కావటం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్ క్లారిటీ గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పాయింట్స్. ఇక పోతే నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం ప్రధానంగా అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్గా చాలా ఇంపార్టెంట్, మంచిదండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ప్రధానంగా డిస్కస్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ భూ వినియోగం అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే ల్యాండ్ యూటిలైజేషన్ అంటామా. ఓకేనా, ల్యాండ్ యూటిలైజేషన్ తెలంగాణలో భూ వినియోగం ఏ విధంగా ఉన్నది అంటే ల్యాండ్ యూటిలైజేషన్గా మనం చెప్తాం. ల్యాండ్ యూటిలైజేషన్ ఏ విధంగా ఉన్నది అనేది విషయాలు ఇక మనం తెలుసుకోవాలి. ఓకేనా, తెలంగాణలో భూ వినియోగం ఏ విధంగా ఉన్నది అనే అంశం ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకేనా, తెలంగాణలో భూ వినియోగానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం మీ తెలుసు అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే తెలంగాణలో అసలు మొత్తం ఎంత భూమి ఉన్నది, ఆ భూమి అనేది ఏ అవసరాల కింద ఎంత శాతంగా ఉన్నది అనేది ఇక్కడ మనం క్లారిటీ తీసుకోవాలి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, దీని నుంచి మనకు గతంలో అనేక ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది, అవి ఎలా అడిగారు కూడా మనం తెలుసుకుంటాం. చూడండి, తెలంగాణ యొక్క మొత్తం విస్తీర్ణం, ఓకేనా, తెలంగాణ యొక్క మొత్తం విస్తీర్ణం టోటల్ ఏరియా, ఓకే, తెలంగాణ యొక్క మొత్తం విస్తీర్ణం ఎంతంటే 1,12,077 చదరపు కిలోమీటర్లమ్మ. ఓకేనా, తెలంగాణ యొక్క మొత్తం టోటల్ ఏరియా సైజు మొత్తం విస్తీర్ణం ఎంతంటే 1,12,077 చదరపు కిలోమీటర్లుగా ఉందమ్మ. ఓకేనా, ఇది మొత్తం తెలంగాణ యొక్క మొత్తం విస్తీర్ణం. మరి విస్తీర్ణ పరంగా దేశంలో తెలంగాణ ఎన్నవ స్థానంలో ఉన్నదంటే 11వ స్థానంలో ఉన్నదమ్మా. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా తెలంగాణ ర్యాంక్డ్ 11th పొజిషన్ ఇన్ ఇండియా. ఓకేనా, మొత్తానికి తెలంగాణ 11వ స్థానంలో ఉన్నది. దీని పరంగా విస్తీర్ణ పరంగా ఇంతకుముందు మనకి ఎలా ఉండేది అంటే 12వ స్థానంలో ఉండేది, కానీ రీసెంట్ సర్వే ప్రకారం మనకు తెలంగాణ అనేది విస్తీర్ణంలో దేశంలో 8వ స్థానంలో ఉన్నదంటే ఏం చెప్పాలి, ఎస్ 11వ స్థానంలో ఉండటం జరిగింది, 11వ స్థానం. ఓకేనా, మరి ఇక్కడ ఈ మొత్తం విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్ ఉంది కదా, ఈ మొత్తం విస్తీర్ణం దీన్ని మనం వంద శాతం అనుకుంటే ఈ 100% తెలంగాణలో మొత్తం భూమిని ఏ అవసరాల కోసం ఉపయోగిస్తారు అనేది తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ తెలంగాణలో భూ వినియోగం ఆధారంగా భూమిని మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 9 రకాలుగా వర్గీకరించారమ్మ. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, తెలంగాణలో భూ వినియోగం ఆధారంగా భూమిని మొత్తం ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 9 రకాలుగా వర్గీకరించారు. ఓకేనా, 9 టైప్స్, మంచి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 9 రకాలుగా ఇక్కడ వర్గీకరించటం జరిగింది, 9 టైప్స్గా. మరి ఇప్పుడు ఆ 9 టైప్స్ ఏంటిదో ఇక్కడ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా, ఆ 9 టైప్స్ ఏంటి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో భూ వినియోగం ప్యాటర్న్ ఆఫ్ ల్యాండ్ యూటిలైజేషన్ ఇయర్కి 2019-20 అమ్మ, 2019-20 సంవత్సరానికి. ఓకేనా, 2019-20 సంవత్సరానికి తెలంగాణలో భూ వినియోగం ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్.
ఇక్కడ చూడండి అంశం అంటే ఏ ఈ మొత్తం ఏ అవసరం కింద ఏంటుంది అంశం. ఇది ఎకరాలలో, ఇది హెక్టార్లలో, ఇది మొత్తం శాతపరంగా. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మెయిన్గా శాతం అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎకరాలు హెక్టార్లు మనకు నాట్ నెసరీ, అట్లీస్ట్ యు రిమెంబర్డ్ పర్సంటేజ్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణలో భూ వినియోగం పరంగా ఇక్కడ మనం చూసినట్లయితే అడవులు అంటే మొత్తం ఏం చెప్పినా తెలంగాణలో భూ వినియోగం ఆధారంగా మొత్తం భూమిని 9 రకాలుగా క్లాసిఫై చేశారు కదా, ఆ 9 రకాలు ఇక్కడ మీకు క్లారిటీగా ఇచ్చేశాడు. ఇక్కడ మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాలా సార్ అంటే నాట్ నెసరీ. ఇక్కడ మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడు, 2019-20 సంవత్సరానికి తెలంగాణలో భూ వినియోగం పరంగా మొదటి స్థానాన్ని ఈ అంటే తెలంగాణలో భూ వినియోగం పరంగా ఈ క్రింది వాటిలో ఏ అంశం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది అంటాడు. చూడండి ఇక్కడ మీరు సబ్జెక్ట్ చేయండి, ఈ 9 అంశాలలో మనకి ఇక్కడ ఒకసారి పర్సంటేజ్ శాతపరంగా గనక మనం చూసినట్లయితే ఇక్కడ 49.1% 49.1%తో ఏమున్నది ఇక్కడ నికర సాగు భూమి అనేది మనకు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఓకేనా? కాబట్టి మనకు తెలంగాణలో భూ వినియోగం పరంగా మొదటి స్థానంలో ఉన్న అంశం ఏంటంటే ఏం చెప్పాలి, నికర సాగు భూమి అంటే చేపల చెరువుతో సహా ఇక్కడ నికర సాగు భూమి అంటే ప్రస్తుతము సాగు చేస్తున్న భూమిని ఇక్కడ మనం ఏమనొచ్చు నికర సాగు భూమి అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో నెట్ ఏరియా సోన్ అంటామా, నెట్ ఏరియా సోన్. ఓకేనా? ఇంక్లూడింగ్ ఫిష్ పాండ్స్గా కూడా మనం చెప్తాం. అంటే ఇక్కడ నికర సాగు భూమి అంటే ప్రజెంట్ రైతు సాగు చేసే భూమే కాకుండా మనకి ఇక్కడ చేపల పెంపకం, ఓకేనా, చేపల చెరువును కూడా ఇక్కడ కొనతమ్మా 24.1% ఉన్నది. కాబట్టి ఫస్ట్ నికర సాగు భూమి 49.1% ఉంటే రెండవ స్థానంలో నిలిచిన అంశం ఏంటిది అడవులు, ఎంతమ్మా 24.1% ఉంది. ఇక దీని తర్వాత మూడవ స్థానం ఏంటిదంటే వ్యవసాయేతర భూ వినియోగం, ఎంత 7.5% ఉందమ్మా. ఓకేనా? ఇక్కడ ఈ అడవుల కింద భూమి 24.1 ఉంటే అదే వ్యవసాయేతర భూ వినియోగం అంటే ల్యాండ్ పుట్టుటు నాన్ అగ్రికల్చర్ యూసేజ్ అంటాం. ఓకేనా? ల్యాండ్ పుట్టుటు నాన్ అగ్రికల్చర్ యూసేజెస్ అంటే వ్యవసాయేతర భూ వినియోగం అంటే మనకేమొస్తంటే ఈ ఇళ్ళ కింద ఉన్న స్థలము, రైల్వే ట్రాక్ కింద ఉన్న స్థలము, ఓకేనా, పరిశ్రమల కింద ఉన్న స్థలము, లేదా ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఇలా సినిమా హాల్స్, హోటల్స్, వీటి కింద ఉన్న మొత్తం ల్యాండ్ని మనం ఏమంటామంటే వ్యవసాయేతర భూ వినియోగంగా చెప్తాం. అంటే ఇక్కడ మొత్తం మీకు క్లారిటీ వచ్చింది. టాప్ 3 ర్యాంకింగ్ గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తానికి 2019, ఓకేనా, మంచి చేసుకోండి ఇక్కడ, మొత్తానికి 2019-20 ఓకేనా, మొత్తానికి మనకు 2019-20 భూ వినియోగం పరంగా, ఓకేనా, 2019-20 సంవత్సరానికి భూ వినియోగం పరంగా మొదటి 3 స్థానాల్లో ఉన్న అంశాలు ఏంటిదంటే ఒకటి ఏం చెప్పినమ్మా, నికర సాగు భూమి అంటే నెట్ ఏరియా సోన్ అంటాం. దీని కింద ఎంత శాతం అమ్మా, 49.1% ఉన్నది. అంటే ఇంక్లూడింగ్ దీంట్లో చేపల చెరువును కలుపుకొని కూడా చెప్పాలి. రెండవ ర్యాంక్ ఏమున్నది, అడవులు, ఫారెస్ట్, అడవుల కింద ఎంత 24.1% ఉన్నదమ్మా, 24.1. ఇక దీని తర్వాత మూడవ స్థానంలో ఏముందంటే వ్యవసాయేతర అవసరాలు, లేదా వ్యవసాయేతర భూమిగా కూడా మనం చెప్తాం, వ్యవసాయేతర అవసరాలు, వ్యవసాయేతర భూమి. దీని కింద ఎంత అంటే 7.5% అమ్మా, 7.5% వచ్చేసి ఉండటం జరిగింది, 7.5%. సో మొత్తానికి మనకు మొత్తం భూ వినియోగం ఆధారంగా తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం ఇక్కడ 9 రకాల క్లాసిఫై చేసాం. దానిలో అత్యధికంగా భూమి నికర సాగు భూమి కింద ఉన్నది, సెకండ్ అడవులు, థర్డ్ వ్యవసాయేతర భూమి. ఓకే, మరి ఇక్కడ నెక్స్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం టాప్ 3 ర్యాంకింగ్ తెలుసుకున్నాం. మరి అత్యల్పంగా దేని కింద ఉన్నట్టు, ఓకేనా, అత్యల్పంగా భూ వినియోగం దేని కింద ఉన్నదంటే ఎస్ 1% దేని కింద, నికర సాగులోకి రాని పండ్ల తోటలు, వనాలమ్మ. ఓకేనా? ల్యాండ్ అండర్ మీసెల్లేనియస్ ట్రీ క్రాప్స్ అండ్ గ్రోవ్స్ అంటాం. ఓకేనా? ల్యాండ్ అండర్ మీసెల్లేనియస్ ట్రీ క్రాప్స్ అండ్ గ్రోవ్స్ అంటే అత్యల్పంగా వినియోగం దేని కింద ఉన్నదంటే ఈ నికర సాగులోకి రాని పండ్ల తోటలు, వనాల కింద అత్యల్పంగా ఎంత శాతం అంటే కేవలం 1% మాత్రమే ఉన్నదమ్మా. ఓకేనా? అంటే ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది మొత్తానికి 2019-20 సంవత్సరానికి తెలంగాణలో భూ వినియోగం పరంగా మనకు అత్యధికంగా 3 స్థానం ఆక్రమిస్తున్న అంశం ఏంటంటే నికర సాగు భూమి చేపలచుతో సహా.
49.1, రెండవది అడవులు 24.1, మూడవది వ్యవసాయేతర భూ వినియోగం 7.5%. అత్యల్పంగా భూమి దేని కింద ఉందంటే నికర సాగులోకి రాని పండ్ల తోటలు వనాల కింద ఎక్కువన్నది. ఎంత తక్కువ, ఎంత, కేవలం 1% మాత్రం భూమి మాత్రమే ఉండటం జరిగింది. సో మొత్తానికి మనకి ఇక్కడ 9 రకాలు. మిగతా చూడండి, మిగతా ఇక్కడ జస్ట్ వాట్ ఈజ్ వర్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక మిగతా చూస్తే దీర్ఘకాల సాగురహిత భూమి ఇది 1.5% ఉందమ్మా. ఇక నెక్స్ట్ నిక శాశ్వత గడ్డి భూములు, ఇతర పశుగ్రాస భూములు ఇవేంటంటే 2.5%, ప్రస్తుత సాగురహిత భూమి 4%, నెక్స్ట్ ప్రస్తుత సాగురహిత భూమి కాకుండా ఉన్న భూమి ఎంత ఉందంటే 5.1, ఓకేనా? జస్ట్ ఇవన్నీ వాట్ ఈజ్ వర్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మెయిన్గా మాత్రం మళ్ళీ చెప్తున్నా, టాప్ 3 గుర్తుంచుకోవాలి, ఓకేనా? టాప్ 3 అంటే చెప్పిన ఆల్రెడీ మీకు, నికర సాగు భూమి 49.1, అడవులు 24.1, వ్యవసాయేతర భూమి 7.5%. ఇక లాస్ట్ ర్యాంక్ ఏం చెప్పిన, నికర సాగులో లేని పండ్ల తోటలు వనాలు, ఓకేనా? పండ్ల తోటలు వనాల కింద ఎంత, కేవలం 1% భూమి మాత్రమే ఉందమ్మా. 1% ల్యాండ్ మాత్రమే ఉండ జరిగింది. సో ఇది మనకు తెలంగాణలో భూ వినియోగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా మనం చెప్తాం, ఓకేనా? క్లారిటీ, భూ వినియోగం దానికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్, ఓకేనా? ఇక నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఏమంటున్నా, 2014-15 నుండి 2021-22 అడ్వాన్స్ ఎస్టిమేషన్స్. ఏ అంటే ఏంటిది, అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ అంటే తెలుగులో ముందస్తు అంచనాలు అంటామా, ముందస్తు అంచనాలు, ఓకేనా? 2014-15 నుంచి, ఓకేనా, 2014-15 నుంచి 2021-22 ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర జిఎస్విఏలో వివిధ రంగాల వాటా శాతంలో, అంటే దీంట్లో ఏం చెప్పినంటే రాష్ట్ర జిఎస్విఏ, జిఎస్వి అంటే ఏంటంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటమ్మా, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్గా మనం చెప్తాం, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. అంటే 2014-15 నుంచి 2021-22 ముందస్తు అంచనాలలో ప్రస్తుత ధరల ప్రకారము రాష్ట్ర జిఎస్విఏలో వివిధ రంగాల వాటా ఏ విధంగా ఉన్నది. అంటే రాష్ట్ర జిఎస్వి అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడ్, అంటే రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో, ఓకేనా, రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో ఏ రంగం ద్వారా ఎంత వాటా ఆక్రమిస్తున్నది. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ఏంటిదమ్మా, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం. అంటే వ్యవసాయ రంగం, పరిశ్రమలు అండ్ సేవలు, సేవారంగంగా 3 రంగాలుగా మనము ఇక్కడ దాన్ని ఏం చేయొచ్చు, క్లాసిఫై చేయవచ్చు. మరి 3 రంగాలుగా క్లాసిఫై చేసినప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి, అంటే 2014-15 నుంచి రీసెంట్ డాటా 2021-22 మొదట ఏంటిది 2021-22 ఏ అంటే ఏం చెప్పిన, అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ అంటే ముందస్తు అంచనాల ప్రకారం, అంటే 2014-15 నుంచి 2021-22 ముందస్తు అంచనాల ప్రకారము ఈ మధ్యకాలంలో రాష్ట్రానికి వచ్చే మొత్తం ఆదాయంలో ఏ రంగం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఏ రంగం ఎక్కువ వాటా ఆక్రమిస్తుంది అనేది విషయాలు ఇక్కడ మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ మెయిన్గా మనము ఇవన్నీ డేటాస్ మీకు ఐడియా పర్పస్ కోసం ఇచ్చిన, కానీ దీనిలో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 2021-22 డేటా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రీసెంట్ కాబట్టి ఎగ్జామినర్స్ ఎక్కువగా ఈ డేటా పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. ఒకసారి చూడండి, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాలలో వ్యవసాయ రంగం వాటా ఎంతున్నది, 16.3%. అంటే మొత్తం తెలంగాణకి 100% ఆదాయం వస్తుంటే దాని 16.3% అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. అండ్ 2000 ఇదే సంవత్సరానికి పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయం ఎంతుందంటే 22.4% ఉన్నది. అదే సేవా రంగం ద్వారా వచ్చే ఆదాయం ఎంతుందంటే 61.3% ఉన్నది, ఓకేనా? ఇది ఎప్పుడు, 2014-15, అంటే రాష్ట్రం ఏర్పడ్డ తొలినాలలో. మరి రీసెంట్ 2021-22 ముందస్తు అంచనా ప్రకారము వ్యవసాయ రంగం వాటా ఎంతున్నదంటే 18.3% ఉందమ్మా, ఓకేనా? వ్యవసాయ రంగం వాటా 18.3% ఉన్నది. పరిశ్రమల వాటా ఎంతున్నదంటే 20.4% ఉన్నది. సేవారంగం వాటా ఎంతున్నదంటే 61.3% ఉందమ్మా, 61.3. అంటే ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది, 2021-22 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర జిఎస్విఏలో అత్యధిక వాటాను అందిస్తున్న రంగం ఏం చెప్పాలి, సేవారంగం. ఎంతున్నాయి ఇక్కడ, 61.3%.
సెకండ్ వచ్చేసి ఏంటట పరిశ్రమలు లేదా పారిశ్రామిక రంగం, దీని ద్వారా ఎంతట 20.4%. మూడవ స్థానంలో ఏమున్నది వ్యవసాయ రంగం, దీని ద్వారా ఎంతట 18.3%. అమ్మా ఇవి మనకు టాప్ త్రీ, ఓకేనా? ఇవి మనకు టాప్ త్రీలో ఉన్నాయి. అంటే మొత్తానికి మనకు ఇలా అనొచ్చు, క్వశ్చన్ దీని నుంచి ఎలా అడతారంటే 2021-22 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణలో సేవారంగం వాటా ఎంత అంటే ఏం చెప్పాలి 61.3, లేదా పారిశ్రామిక రంగం వాటా ఎంత అంటాడు 20.4%. ఈ వాల్యూస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వ్యవసాయ రంగం వాటా ఎంత అంటే 18.3%. లేదా ఇలా అనుకోవచ్చు 2021-22 ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జిఎస్విఏలో అత్యధిక వాటాను లేదా అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్న రంగం ఏదంటే ఏం చెప్పాలి, సేవా రంగంగా చెప్పాలి. 61.3%తో సేవా రంగం ప్రథమ స్థానంలో ఉంది, పరిశ్రమలు 20.4%తో రెండవ స్థానంలో ఉన్నవి, వ్యవసాయ రంగం 18.3%తో మూడవ స్థానంలో నిలవటం జరిగింది. సో ఈ విధంగా మనకు 2021-22 ముందస్తు అంచనాల ప్రకారము ఇక్కడ మనకు రాష్ట్ర జిఎస్విఏలో వివిధ రంగాల వాటా ఈ విధంగా ఉందమ్మా. సో ఇవి మనకు చూడండి, మిగతా ఇయర్స్ మీకు ఐడియా పర్పస్ కోసం చెప్పాను. దీనిలో మీరు మళ్ళీ చెప్తున్న మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన డేటా ఏదంటే 2021-22, ఓకేనా? 2021-22 మొదటి ముందస్తు అంచనాల డేటా కంపల్సరీ మీకు గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ రంగం వాటా 18.3%, పరిశ్రమల వాటా 20.4%, అదేవిధంగా సేవా రంగం వాటా ఎంతంటే 61.3%గా మనం చెప్తామా, ఓకేనా? ఇది కొద్ది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు 2014-15 నుంచి 2021-22 సంవత్సరం నాటికి ప్రస్తుతల ప్రకారము రాష్ట్ర జిఎస్విఏలో వివిధ రంగాల వాటా శాతపరంగా అంటే ఏ రంగం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, దీన్ని బట్టి ఒక క్లారిటీ వచ్చింది. అంటే మొత్తానికి మీకు క్లారిటీ వచ్చిందమ్మా, ఏంటిది మనకు ప్రస్తుతం 2021-22 సంవత్సరానికి రాష్ట్రానికి వచ్చే మొత్తం జిఎస్విఏ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్లో అంటే రాష్ట్రానికి వచ్చే మొత్తం స్థూల ఆదాయంలో ఎక్కువ రంగం, ఎక్కువ ఆదాయం ఏ రంగం ద్వారా సమకూరుతుందంటే సేవా రంగం ద్వారా 61.3%. దాని తర్వాత రెండవ స్థానం ఏమున్నది పారిశ్రామిక రంగం 20.4%. దాని తర్వాత మూడవ స్థానం వ్యవసాయ రంగం 18.3%గా ఉండటం జరిగిందమ్మా, ఓకేనా? ఈ మూడు డాటాస్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది చాలా సరిపోతుంది.